అండి వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈ రోజు మీకు ఫ్రాన్స్ దమ్ బిర్యానీ చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్ బాస్మతి రైస్ ఒక కప్ ఫ్రాన్స్ ఒక కప్ కర్డ్ ఒక కప్ కొత్తిమీర్ ఒక కప్ ఫ్రై చేసిన ఆనియన్స్ ఒక కప్పు పుదీనా ఒక కప్పు నెయ్యి ఒక కప్పు ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ పసుపు కారం గరం మసాలా కావాల్సిన పదార్థాలు ఇలాచి మొగ్గ జాజికాయ చెక్క కొంచెం జీరా సాజీరా కొంచెం జీరా రెండు ఇలా చేసుకుని ఇలా పొడి చేసి పెట్టుకున్నా గరం మసాలా నేను మీకు ఎందుకంటే ఇవన్నీ ఇలా వేసి చూపించాను ఎందుకంటే మీకు ఇలా చేసుకోవాలని గరం మసాలా ఈ ప్లేట్ లో ఇవేమో ఒక ఇలాచి కొంచెం చెక్క సాజీరా అండ్ మొగ్గ ఆకు ఇవి బాస్మతి రైస్ బాయిల్ చేసుకుంటాం కదా దాంట్లో ఫస్ట్ ఇవి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అన్నది రైస్ ఫ్లేవర్ బాగా వస్తుంది అందుకని ఇవి తర్వాత యాడ్ చేద్దాం మనం ఓకే ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ఫస్ట్ తయారు చేసే విధానం ఫస్ట్ పెరుగు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వన్ స్పూన్ కారం గరం మసాలా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ కొంచెం సాజీరా అండ్ ఫ్రై ఆనియన్స్ ఆయిల్ ఇది ఇలా మసాలా కలిపి పెట్టుకుని మనం ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అన్నది బాగా వస్తుంది ఫ్రాన్స్ మసాలా కారం ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు పుదీనా కొత్తిమీర ఓకే అండి ఇలా ఇది కలిపి పెట్టుకున్నాం కదా ఓకే అండి ఇలా కలిపి పెట్టుకున్నాం కదా మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు రైస్ ఓకే అండి ఇలా స్టవ్ ఆన్ చేసి
ఒక బౌల్ వాటర్ బాండితో తీసుకుని ఇలా వాటర్ పెట్టుకొని మనం ఇప్పుడు ఇవి చూపించాను కదా ముందు మీకు రెండు ఆకులు ఇలాచి చెక్క మొగ్గలు జాజికాయ సజీరా ఆయిల్ పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకండి. ఇప్పుడు వాటర్లోకి కావాల్సినంత సాల్ట్ తీసుకోండి. నేనైతే 1½ స్పూన్ తీసుకుంటున్నా. అది బాయిల్ అయినాక ఆ వాటర్ కొంచెం టేస్ట్ చూడండి, ఉప్పు సరిపోతుందా లేదా అన్నది. ఎందుకంటే మనం రైస్ యాడ్ చేస్తాం కదా, అందులో రైస్కి ఆ ఉప్పు పట్టాలి, ఆ ఫ్లేవర్స్ అన్నీ కరెక్ట్గా ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి. ఇవన్నీ మనం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవంతా వాటర్ బాయిల్ అయ్యే వరకు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఓకే అండి, ఇలా ఆవిరి వస్తుంది చూడండి, అంటే వాటర్ బాయిల్ అయినట్టే మనకి. హా, ఆ స్మెల్ కూడా బాగా వస్తుంది. మనం ఇప్పుడు 1/2 అవర్ బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకున్న పక్కన అది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఓకే, ఇది ఇలా వేసుకుని మనకి 1/2 కుక్ కొంచెం అయ్యే వరకు పెట్టుకుందాం. ఓకే, ఆల్మోస్ట్ రైస్ అంతా సగం కుక్ అయిపోయింది. దీన్ని స్టవ్ బంద్ చేసేసి ఒక పాన్ పెట్టిస్తున్నాను. చూడండి ఇలా దుల్లుగా రైస్ సగం అయింది కదా. ఓకే, ఇలా వాడి పెట్టేసుకుని ఆయిల్ కొంచెం యాడ్ చేద్దాం. స్టవ్ సిమ్మర్లో పెట్టుకుని మనం కలిపి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఇప్పుడు మనం ఇలా రైస్ ఉడికింది కదా, దీన్ని తీసుకుని దానిపైన ఇలా యాడ్ చేద్దాం.
ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొంచెం ఆనియన్స్ పుదీనా కొత్తిమీర జీడిపప్పు అంటే ఇందులో ఇలా పెట్టుకోవడానికి జీడిపప్పు యాడ్ చేసిన కావాల్సిన వేసుకోండి లేకపోతే మానేయచ్చు అది ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి ఇప్పుడు కొంచెం కలర్ యాడ్ చేద్దాం అంటే కలర్ కాదు నేను పాలు కొంచెం పసుపు తీసుకున్నా నేచురల్ కలర్ గానే వాడాలి ఫుడ్ కలర్ వాడడం మంచిది కాదు కదా అందుకనే వాడట్లేదు ఓకే ఓకే ఇలా అయిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టుకుని మనకి అంటే చుట్టూ ఇలా మైదాతో పెడతారు కదా ఆవిరిపోకుండా అదంతా అవసరం లేదు ఆల్రెడీ క్యాప్ మంచిగా ఉంటుంది కాబట్టి ఆవిరిపోదు పోకుండా ఈ సైడ్ హోల్ ఉంది కదా దీనికి పోకుండా నేను మొగ్గ పెడుతున్నా ఇప్పుడు ఇది ఒక హైలో 10 మినిట్స్ పెట్టుకుని తర్వాత ఇంకొక 10 మినిట్స్ స్లోలో పెట్టుకుందాం తర్వాత కుక్ అయిందో లేదో చూసుకుందాం బిర్యానీ రెడీ ఓకే అండి 10 నిమిషాలు అయింది అయినాక ఒకసారి మూత ఓపెన్ చేసి మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం ఇప్పుడు నేను కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నా అక్కడక్కడని ఎందుకంటే నెయ్యి ఫ్లేవర్ బాగా వస్తుంది ఇది వేసుకున్నాక ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టుకుని చూద్దాం ఓకే అండి బిర్యానీ 20 మినిట్స్ అయిపోయింది రెడీ మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం ఫస్ట్
తుయ్యటే ఉంది, ఇలా పెడితే అయిపోతుంది కదా అది. ఓకే అండి, ఇలా ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. దాంతోపాటు గ్రీన్ సలాడ్, రైతా, ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ.